సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆదేశానుసారం కావలిపట్నం ట్రంక్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక పాలన చూసి రాష్ట్రంలో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావులను విస్మరించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందడం కోసం చేస్తున్న పనులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ప్రశ్న తలెత్తుతుందన్నారు. నేడు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కలరాస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి అప్రజాస్వామ్య విధానాల ద్వారా ప్రజల గొంతును అణిచివేయాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించుకుని పాలన నిర్వహిస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. కేవలం దళితులనే టార్గెట్ చేసి హింసించే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు దగ్గర్లోనే ఉందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని తరిమికొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కానీ అడిగే నాదుడు లేడు. ఇసుకని మట్టిని గ్రావెల్ని
आखिर की टोटल मोता वाट संबंधी कोर्ट को अट्रासीटी के घनता देश राष्ट्रीय अमल का राजारे राज अमलंग पोदा प्रभु मेडल वेदा प्रभुत् राष्ट्रीय पारदोलेदा तेलुगुदेश पार्टी नायकत् विस्तृत मैं पोराटम से प्रभुत् दिखुता मरी मतलब राज्यांगा पुनर्जीवन देश मित्र होनी सदर्भ में।